Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీధి రౌడీల ఆ మాటలేంటి? పవన్ పై నిప్పులు చెరిగిన ముద్రగడ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. పవన్ కు ఒక ఘాటు లేఖ రాశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ముద్రగడ ఖండించారు. గతంలో కాపు ఉద్యమానికి వాహనాలను పంపించడంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేసిన కుటుంబాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమని పవన్ ముద్రగడ ప్రశ్నించారు. రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో కానీ అసలు మీరు వాడుతున్న భాష ఒక పార్టీ అధ్యక్షుల స్థాయికి తగినట్లు లేదని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పదే పదే తొక్క తెస్తా నార తెస్తా చెప్తూ కొడతా అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమందికి అలా చేశారో చెప్పాలన్నారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మంది చేత ప్రేమించబడాలి కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పవన్ కళ్యాణ్ వీధి రౌడీతో పోల్చిన ఆయన ఎమ్మెల్యేలను విమర్శించి టైం వేస్ట్ చేసుకోవద్దని హితవు పలికారు. అంతేకాదు, వారాహి యాత్రలో పవన్ చేస్తున్న పలు వ్యాఖ్యలకు ముద్రగడ పద్మనాభం కౌంటర్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసిన నేతలు రాజకీయంగా ఎదుగుతున్నారంటూ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగలేదన్నారు. అలాగే యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదని, చంద్రబాబు వల్ల పోగొట్టుకున్న రిజర్వేషన్ను పునరుద్ధరిస్తారని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి చంద్రబాబు ద్వారానే పవన్ కల్పించారని అన్నారు. తనకంటే బలవంతుడైన పవన్ కళ్యాణ్ ఉద్యమం చేపట్టి కాపులకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. గతంలో జగ్గంపేట సభలో అప్పటి విపక్ష నేత జగన్ కాపులకు రిజర్వేషన్ కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినప్పుడు తానని చెప్పానో గుర్తు చేసుకోవాలని పవన్ కు సూచించారు. కాపులకు 20 కోట్లు ఇస్తానన్నా వద్దన్నానని బీసీల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ను, కాపుల నుంచి బొత్త సత్యనారాయణను మంత్రులు చేయమని అడిగినట్లు ముద్రగడ గుర్తు చేశారు. తనను ముఖ్యమంత్రి చేయాలని పవన్ను ఎలా అడుగుతారని కూడా ముద్రగడ ప్రశ్నించారు. 175 సీట్లకు పోటీ చేస్తే సీఎం చేయాలని అడగాలి తప్ప టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చెబుతూ తనను సీఎం చేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మీ ప్రసంగాల్లో పదే పదే తొక్క తెస్తా నార తెస్తా కింద కూర్చోపెడతా చెప్పుతో కొడతా గుండు గీస్తా అంటున్నారని, ఇప్పటి వరకు ఎంతమందికి తీయించి కింద కూర్చోబెట్టారో, గుండెలు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవు ఇవ్వాలని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. విలువైన సమయాన్ని చెట్ల కోసం కాకుండా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి వాటిని సాధించేందుకు ఉపయోగించాలని సలహా ఇచ్చారు.